2010కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఆరేళ్లు అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ప్రజలతో మమేకమయ్యే పనిచేస్తున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా ఉన్న విజయరావు మనతో ఉన్నారు. ముందు ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ ఆరేళ్లు ఎక్కడుండిపోయారు? ఆరేళ్ల తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న చోట ఏం చేయబోతున్నారు, ఏం చేశారు? సార్ నమస్కారం. అంటే క్రికెట్ బెట్టింగ్ లో పునాదుల్నే కదిలిచ్చేశారు, నిజంగా పొలిటికల్ ప్రెజర్ రాలేదా? పొలిటికల్ ప్రెజర్ అసలు పొలిటికల్ ప్రెజర్ లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉందని చెప్పగలరా? వచ్చింది అంటే తట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేశారంటారా? పొలిటి అంటే పొలిటికల్ అంటే ఇట్స్ మనం అదంతా కాదని సమాజంలో మనం ఎప్పుడు బతకలేము. పాలిటిక్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మన కుటుంబం నుంచే స్టార్ట్ అవుతాయి. మేము మా పాత్ర ఏంటి అనేది మేము అది నిర్వర్తించాలి. ఐ నో వాట్ మై డ్యూటీ. సో ఒక డెసిషన్, ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి మేము ఉన్నాం. మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. చట్టాన్ని తయారు చేసేది అంతా కూడా శాసనసభ పార్లమెంట్లో చేస్తారు. చట్టాలు తయారు చేసే లిమిట్స్ లోనే మీరు తాజాగా ఎస్పీగా ఉన్నారు కదా, అంటే దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయబోతారు? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఎవరికి సమస్య ఉందో ఫస్ట్ వాళ్ళని తో మాట్లాడడం, ఎవరైతే పిటిషన్ పెట్టారో వాళ్ళని కేసు రిజిస్టర్ చేయడం, లీగల్ యాక్షన్ తీసుకోవడం. ప్రెజర్స్ వస్తే అందరూ చెడ్డవాళ్ళు కాదు, అట్లా అనకూడదు. మనం ఇప్పుడు మనం సరైన వారికి సమాధానం, లేకపోతే సరైన వాళ్ళకి లాజికల్గా ఆన్సర్ చెప్తే వాళ్ళు దే విల్ సాటిస్ఫై డెఫినెట్లీ. అంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ ఉంటారు కదా సార్, ఎవరు మీకు ఇన్స్పైర్ ఎవరు? అంటే ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఐపీఎస్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి అనేది ఉంటుంది కదా, మీకు ఎవరు? మా నాన్నగారు ఆధార్ కార్డు ఇట్లా మిస్ అయింది ఒకసారి. దాని గురించి నేను సర్వీస్లో లేను, స్టూడెంట్గాను. ఆ టైంలో ఒకసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్నగారు నేను ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఆ స్లిప్ పోయినట్టు స్లిప్ తీసుకురండి, మేము న్యూ ఆధార్ కార్డు ఇష్యూ చేస్తామని. దానికి సంబంధించి నేను వెళితే వాళ్ళు కొంచెం మమ్మల్ని ఒక 4-5 సార్లు తిప్పించడం అది జరిగింది. నాట్ ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ కాదు, 2-3 తిప్పించారు. అప్పుడు మేము కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మా నాన్న గారు. అంటే ఆయనేమో అప్పటికే 60 పైన, 60, 70, 65 అట్లా ఉంటాయి. నేను పీజీ చదువుతున్నాను, నేను ఆధార్ కార్డ్ పోయిందని నాకు కావాలి కొంచెం ఇట్లా అడుగుతుంటే ఇది ప్రాసెస్ అని చెప్తున్నారని చెప్పు. దాని గురించి వెళ్తే కొంచెం ఇబ్బంది పడ్డది వాస్తవం. సో ఈ విధంగా కొంచెం సమాజంలో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ని బట్టి నేను ఈ ప్రిఫరెన్స్ చాయిస్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ సన్నివేశంలో జరిగిన అసహనం మీకు ఆశను కలిగించింది, అంటే ఐపీఎస్ అవ్వాలి, నేను వీళ్ళలాగా ఉండకూడదు, మార్పు చేయాలి? వాస్తవం మాట్లాడితే ఒక ఉద్యోగం అయితే కావాలి, ఏదో ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో కొంచెం పోలీస్ యూనిఫామ్, పోలీస్ డ్రెస్సు అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఇట్స్ మై ప్యాషన్ యాక్చువల్లీ. దాని గురించి నేను 2 సార్లు పోయిన సార్, 2 సార్లు కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ పెట్టాం. మీరు అసలు ఐఏఎస్గా వెళ్లాల్సింది ఐపీఎస్గా వచ్చారు అని అంటారు, నిజమా? నా ర్యాంక్ అయితే 102. 102కి హోమ్ క్యాడర్లో ఐఏఎస్ కూడా వస్తుంది, నేను సెలెక్ట్ అయిన సంవత్సరం. బట్ నేను నా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ అని పెట్టుకోవటం, సో దట్ ఐ గాట్ ఎన్ ఐపీఎస్. ప్రతి ఆఫీసర్ ఆనంద పడిన సంఘటనలు ఉంటాయి, ప్రతి ఆఫీసర్ బాధపడిన ఘటనలు ఉంటాయి. ఎప్పుడైనా అంటే మీరు ఒక ఆనందం, ఓ బాధ, రెండు కావాలి సర్వీస్ లో వచ్చాక. గుంటూరు పోస్టింగ్ అంటే ఎస్పీగా డిస్ట్రిక్ట్ పోస్టింగ్ పడ్డప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వన్ థింగ్. సాడ్ అంటే రీసెంట్గానే చెప్తాం, కురుక్షేత్రలో యాక్చువల్గా నేను నా వ్యక్తిగతంగా నేను చాలా కష్టపడ్డాను. అంతా చేసిన తర్వాత లాస్ట్లో వెహికల్ తగలబెట్టారు, అది చాలా బాధ అనిపించింది. అది మేము పడ్డ కష్టాన్నంతటిని కూడా గంగలో కలిపేశారు, అంతే. చాలా దట్ ఈస్ వెరీ సాడ్ సార్. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న ఒక చిన్న కారణంతో ఈ 6 ఏళ్లు మిమ్మల్ని
లూప్ లైన్ మీదే ఉంచారు అనే ఒక మాట ఉంది, నిజమా? ఆ సామాజిక వర్గం, ఆ విభేదాలు పోలీస్ ఈ వ్యవస్థలో కూడా, పోలీస్ హై క్యాడర్ వ్యవస్థలో కూడా ఉంటాయా? అది ఎవరన్నారు? అసలు ఎవరన్నారు? నేను 2010లో జాయిన్ అయ్యాను. 2017 ఇది. కమాండెంట్గా 1 year 3 months చేసాం విజయనగరంలో. ఏ కమాండెంట్ ఇది నాట్ ఎ లూప్ లైన్ అంటే ఏఎస్పీ ఈస్ట్ గోదావరి చేసింది ఇట్స్ నాట్ ఎ లూప్ లైన్ ఎవరన్నారు? అదే ఇట్స్ నాట్ ట్రూ, అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకోటి అన్నారు, సమాజంలో చాలా చాలా ఉంటాయి, దాని గురించి ఓపెన్ ఫోరంలో మాట్లాడడం భావ్యం కాదు. ఆల్మోస్ట్ మేజర్ క్రైమ్స్ ని విత్ ఇన్ అంటే కొన్ని గంటల్లో ఛేదించి బాగా పేరు తెచ్చుకున్నారు. ఏంటి రహస్యం? బ్రహ్మ రహస్యం ఏమైనా ఉపయోగించారా ఈ ఛేజింగ్ లో? ఏం లేదండి, జస్ట్ బ్రహ్మ రహస్యం అంటే మా స్టాఫ్ ని కొంచెం నేను ఫ్రీక్వెంట్ గా మానిటరింగ్ చేస్తుంటాను. అదే కష్టపడి పనిచేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రివార్డ్స్ ఇస్తాం. అవి వాళ్ళ సర్వీస్ లో ఎంట్రీ అయ్యే రివార్డ్స్, అవన్నీ కూడా వాళ్ళు చాలా కూడా ట్యూన్ అప్ అయ్యారు, కష్టపడుతున్నారు. మీ ముందు ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇదే అర్బన్ జిల్లా నుంచి పోతా పోతా ఒక మాట అన్నారు, సిబ్బందే కరెక్ట్ గా లేనప్పుడు వ్యవస్థే పూర్తిగా నీరు గారిపోయింది అని. ఆ విషయం మీరు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా? నేను ఎవరు మీద కామెంట్ చేయను, ఎవరి మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నా వరకు అయితే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నేను కష్టపడతాను, మీరు కూడా కష్టపడాలి. దట్స్ మై బేసిక్ ప్రిన్సిపల్. ఐ విల్ డూ హార్డ్ వర్క్, యూ షుడ్ ఆల్సో డూ హార్డ్ వర్క్. గుంటూరు అర్బన్ జిల్లాలో రౌడీల కదలికలు లేవు. ఆల్రెడీ ముందుగానే ఏదైనా అండర్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేశారా? అంటే రౌడీజం అనే దాఖలాలే కనపడకుండా పోయేదానికి. మేము ప్రతి సండే కూడా ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఇది రౌడీస్ మస్ట్ కమ్ అటెండ్ అండ్ సైన్ ఇట్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ గో. ప్రతి ఎస్హెచ్ఓ కూడా వాళ్ళ లిమిట్స్లో ఉన్న రౌడీ షీటర్స్ పిలవాలి. రిమైనింగ్ డేస్లో ఆ విలేజ్ అడాప్టెడ్ కానిస్టేబుల్, అది గ్రామ దత్తత కానిస్టేబుల్ ఉంటాయి, వార్డు దత్తత తీసుకున్న కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు చెక్ చేసి వస్తున్నారు. తర్వాత వాచ్ పెడుతున్నాం మన ఫ్రీక్వెంట్గా. మేము ఆ కౌన్సిలింగ్ చేసిన ఫోటోలు కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం మా వాట్సాప్ గ్రూప్లో. కాబట్టి ఎస్హెచ్ఓస్ అనేది కంపల్సరీ కౌన్సిలింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే నేను అడుగుతాను ఎవరు అటెండ్ అవ్వలేదు, ఎంతమంది ఉన్నారు మొత్తం రౌడీ షీటర్స్, వాళ్ళందరూ ఎందుకు అటెండ్ అవ్వలేదు. తర్వాత అటెండ్ అయితే కనుక అటెండ్ అయిన ఫొటోస్ పెట్టండి. సిబ్బందితో పోలీసు అమరులైన వాళ్ళ ఇళ్లకే వెళ్ళి వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తున్నారు అంటే ఇది వరకు లేని, అంటే ఎవరు చేయలేని ఆ విధంగా కూడా ఆలోచన చేసి వాళ్లతో మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఈ ఆలోచన ఎలా కలిగింది? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకోవాలి అని. డీజీపీ సార్కే చెందుతుంది ఈ క్రెడిట్ అంతా కూడా. మేము హౌసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అవ్వడం, కొంతమంది ఏడ్చారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ప్రాణత్యాగం చేసి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఈ విధంగా ఉండడానికి అనేక వేల మంది లక్షల మంది దీనికి కంట్రిబ్యూషన్ చేశారు ఈ స్థాయికి రావడానికి. అట్లాంటి వారిలో మన గుంటూరు నుంచి కూడా చాలామంది అమరులు ఉన్నారు, అమరులైన వాళ్ళు ఎంతో ప్రాణం, వాళ్ళ ప్రాణం అనేది ఎవరిది కూడా విలువ కట్టలేం. మనం ఏ స్థాయి ఆఫీసర్ అయినా వారి కుటుంబాన్ని వెళ్ళి అక్కడ వాళ్ళతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఇచ్చిన కప్పు కాఫీయో లేకపోతే టీయో తాగి మంచి వాళ్ళకున్న కష్ట సుఖాలన్నీ తెలుసుకుని వస్తే మా తరపున మమ్మల్ని ఇంకా మర్చిపోలేదు, మాకు మా డిపార్ట్మెంటు మాకు తోడుగా ఉంది, ఆఫీసర్లు మా కుటుంబాన్ని మర్చిపోలేదు అన్న భరోసా కల్పించడానికి వాళ్ళ కష్టాలని సుఖాలని తెలుసుకోవడానికి మేము అక్కడికి వెళ్ళాం. సిబ్బంది మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, అదే సిబ్బంది ఎక్కడైనా తప్పు చేసి వాళ్ళ ఇట్లా వెళ్ళి మార్కెట్లో అంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళే చేస్తున్నప్పుడు అంటే అప్పుడు ఎలాంటి మీ మైండ్ సెట్ ఎలా మారిద్ది? సిబ్బంది తప్పు చేసినప్పుడు డిసిప్లినరీ యాక్షన్ విల్ టేక్ నెసెసరీ డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. అది చేస్తున్నాం కదా వీళ్ళ మీద తీసుకోమంటే అది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, మంచి చేసిన వాళ్ళు కూడా ఉంటారు ప్రతి చోట. కాబట్టి ఏ అప్రోచ్ తప్పు చేసిన వాళ్ళ మనం సరిగా దారిలో తెచ్చుకోవాలి,
మంచి పని చేసిన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. ప్రతి ప్రెస్ మీట్ లో ఓ నేరస్తుడిని హ్యాబిచువల్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్లే అనౌన్స్ చేస్తారు. మేబీ ప్రెస్ నోట్ ఆర్బీ ఒక మీడియాలో అయినా సరే హ్యాబిచువల్ ఎఫెండర్ అండి, పాత నేరస్తుడు అండి అని. ఎంతవరకు అలా ఎంత కాలం చెప్పుకుంటా పోతారు? ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి జైలుకి పోతాడు, జైలుకి పోయి వచ్చిన వ్యక్తి మళ్ళీ హ్యాబిచువల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే వాళ్ళు అలా ఎందుకు ఉండబోతున్నారు, ఎందుకు ఉంటున్నారు? మనం జైల్స్ అనేవి ఉన్నాయి, కరెక్షనల్ జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. ఆ జైల్స్లో పంపించిన ఉద్దేశం ఏంటంటే అక్కడ అక్కడ పంపించిన తర్వాత వాళ్ళ మనసు మారాలి. వాళ్ళు ఒకసారి రెండుసార్లు కాదు, చాలాసార్లు అరెస్ట్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్పు అనేది ఎప్పుడు వస్తుంది మరి దేవుడికి తెలియాలి. రెండు, పోలీసుగా మా డ్యూటీ నేరం చేసిన వాడిని అరెస్ట్ చేయడం, తర్వాత రిమాండ్ చేయటం. వాడికి ఎట్లాంటి హాని చేసేది లేదు. అలాగని మనం గట్టి శిక్షణ, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు తగిన తీర్పునిచ్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. మన లిమిట్స్లో మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ మీ హెల్మెట్ మీద విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా బండి ఎక్కి హెల్మెట్ పెట్టుకుని తిరిగారు, గల్లీ గల్లీ తిరిగారు. హెల్మెట్ వల్ల అంటే మన అర్బన్ జిల్లాలో సిటీ సైడ్స్లో హెల్మెట్ ఉపయోగమా నిరుపయోగమా, అంటే దానివల్ల లాభం ఎంత? హెల్మెట్ నిరుపయోగం అని ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు మనం ఎస్ ఇట్స్ రిక్వైర్డ్. ఇప్పుడు మన 100 మీటర్లు ప్రయాణం చేస్తే ఈ 100 మీటర్ల ప్రయాణంలో మనం హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అన్న క్వశ్చన్ మనకు వస్తుంది. ఈ 100 మీటర్ల ప్రయాణంలో మనకి దురదృష్టం వెంటాడితే 10 మీటర్లు దాటైన తర్వాత యాక్సిడెంట్ జరగవచ్చు కదా. దెర్ ఇస్ నో గ్యారంటీ 100 మీటర్లు ప్రయాణిస్తే యాక్సిడెంట్ జరగదు, 10 కిలోమీటర్లు హైవే మీద వెళ్తేనే, 50 కిలోమీటర్లు హైవే మీద వెళ్తేనే యాక్సిడెంట్ జరుగుద్ది అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. దూరం ఎంత అన్నది ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్. వన్స్ యర్ మీరు ఒకసారి 2-వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారు అని అనిపించినప్పుడు అది ఎంత దూరమైనా పక్కన పెట్టి హెల్మెట్ అనేది పెట్టుకుంటే సేఫ్. జుట్టు చెరిగిపోతే మళ్ళీ దువ్వుకోవచ్చు అండి, దువ్వెనలు చాలా ఉంటాయి, కొనుక్కోవచ్చు. దానివల్ల ఏంటి నష్టం? ఒకసారి హెల్మెట్ పెట్టుకుంటే తల చాలా అమూల్యమైన, తల చాలా విలువైంది. ఏమైనా ఇంజరీ అయితే మళ్ళీ మొత్తం బాడీ సిస్టమ్ అంతా, ఫంక్షనింగ్ అంతా మారిపోతుంది. ప్రతి మీడియా సమావేశంలో విలేకరులకు అన్నం పెడతారంటారు, నిజంగా విలేకరుల ఆకలి కష్టాలు మీకు తెలుసా? ప్రతి మీడియా సమావేశంలో కాదు కానీ నేను వచ్చిన 2-3 నెలల్లో, ఇది 4వ నెల, 2 సార్లు పెట్టాం. భోజనం పెట్టడం తప్పలేదు కదా, అన్నదాత అంటారు. అట్లా ఎంతమంది ఉంటారు? మహా అయితే 20 మంది 15 మంది ఉంటారు. చిన్నగా భోజనం ఏముంది? నేను ఎక్కువ ఏం నమ్ముతానంటే అన్నం తిన్నవాళ్ళు బ్లెస్సింగ్స్ మాకుంటాయని నేను నమ్ముతా, దీవెన్. సో ఇట్ విల్ గివ్ పాజిటివ్ సైన్ టు అవర్ డిపార్ట్మెంట్. మీ సామాజిక వర్గాన్ని, వెనకబడిన సామాజిక వర్గాలని అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు విజయరావు గారు. అంటారు నిజంగా అంటే అందరూ బాగుండాలి అనే పదం మీకు బాగా ఉపయోగపడుతున్నట్టుంది, ఉపయోగిస్తున్నట్టున్నారు. ఏంటి, అందరూ బాగుండాలి కదా? అంటే ఎవరు సామాజిక వర్గం అని మాట్లాడండి, బికాజ్ నేను ముందే చెప్పాను, ఐఎమ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, మస్ట్ హ్యావ్ ఇంటిగ్రిటీ. ఒక సామాజిక వర్గం అని కాదు, అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి. అప్పుడు నాకు కూడా అందరూ చల్లగా ఉంటే ఏంటంటే మాకు నేరాలనే తగ్గుతాయి. నేరాలనే తగ్గినప్పుడు మేము కూడా ప్రశాంతంగా మా పని మేము చేసుకోవడానికి వీలుంటుంది. అస్తమానం సమాజంలో అశాంతి నెలకొంటే ఎక్కడో చోట నేరాలనే జరుగుతాయి. కాబట్టి మేము కూడా వేరు వేరు చోట్లకు పరిగెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇది ఎస్పీ విజయరావు గారు చెప్తున్న మాటలు. ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మీరే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరో ఆఫీసర్తో మరోసారి వస్తాను. అప్పటి వరకు స్టేవితాజ్, న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.